हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू द हिंदू एडिटोरियल एनालिसिस. ఈరోజు మనం హ్యాండిల్ చేయబో ఎడిటోరియల్ డేటా ప్రొటెక్షన్ లాకి సంబంధించింది. ఇన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఉపయోగకరమైన ఆర్టికల్. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్, లెట్ మీ టెల్ యూ అబౌట్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. ద ఫస్ట్ వన్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. మీకు అందరికీ తెలిసిందే, ఇట్ కవర్స్ యువర్ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. ఇట్ కవర్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఎగ్జామ్ from basics to advanced, and it also comes with lifetime validity. At present fees meeku affordable fees undi, which is 60,000, and adi kuda meeru 5,000 per month pay chese EMI option kuda meeku labhistundi. At a time meeru pay chesetaithe 50,000 rupees tho meeru join avachchu if you pay at a time. Okay, sorry, upfront payment chesthe 50,000 ku vastundi. Installment option lo మీకు 60,000 రూపాయలు ఉంది, అండ్ దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 30th నవంబర్. ఈజ్ రివిజన్ జరుగుతుందమ్మా 1st డిసెంబర్ నుంచి. సో 70,000కి రివైజ్ అవుతుంది. హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ ఫర్ యూపీఎస్ ఇన్ఫినిటీ, డూ ఇట్ బిఫోర్ 30th నవంబర్. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మేడంతో మాట్లాడండి, ఈ నెంబర్ కాల్ చేయండి. ప్రత్యూష మేడం అని ఉంటారు. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆప్షనల్స్ కూడా ప్రిపేర్ అవుతారు. అండ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్, పాలిటీ మరియు సోషియాలజీ, సీతాపతి గారు టీచ్ చేసేది స్కూల్ లిటరేచర్. సో ఫీజు కూడా మీకు కేవలం 20,000తో స్టార్ట్ అవుతుంది ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ రికార్డెడ్ మోడ్. లేదు లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కావాలి మాకు, లైవ్ క్లాస్ అటెండ్ అవుతామంటే ఫీ 25,000 మాత్రమే. సో ఇవాళ కథ ఏంటో, ఫాలోయింగ్ షార్ట్ అంటే అర్థం ఏంటి, ఒక పర్టిక్యులర్ స్టాండర్డ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ స్టాండర్డ్కి రీచ్ అవ్వలేదు, దగ్గరకు వచ్చి ఆగిపోయింది అనేటప్పుడు మనం ఫాలోయింగ్ షార్ట్ అని అంటాం. స్టాండర్డ్ కావచ్చు, ఎక్స్పెక్టేషన్ కావచ్చు. మనం క్రికెట్లో చూడండి, ద టీమ్ హ్యాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్. ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, టీమ్ ఆడలేదు. సినిమా, ద మూవీ హ్యాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. మూవీ బాగుండొచ్చు, డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో, ఇది కూడా ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ స్టాండర్డ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. పార్లమెంటరీ కమిటీస్ అనేవి మనకి gives much leeway to government to exempt its agencies protection provisos. Provisos ante provisions yokka mundi idantha deni gurinchi nadustundante, ippudu mana yokka data, mana yokka individuals, manantam manandram, mana yokka data anedi rakarakala roopamlo government daggara private organization tho mana aadhar card details, mana ఫింగర్ ప్రింట్స్ డేటా అంతా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఏమవుతుంది అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే ఎవరైనా సరే దాన్ని తప్పుడు పద్ధతులకి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. యూరోప్ లో ఏంటంటే ఒక డేటా ప్రొటెక్షన్ బిల్ ఉంది, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రజల డేటాని ఉపయోగించడానికి అక్కడ చట్టం. సిమిలర్ గా డేటా ప్రొటెక్షన్ బిల్ ఇండియాలో కూడా తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బిల్ తీసుకొచ్చారు, డ్రాఫ్ట్ అంటే ఇంకా ఫైనల్ వెర్షన్, ఆ బిల్ని తీసుకొచ్చారు, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, అందుకనే అది పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. పార్లమెంటరీ కమిటీస్ ఏం చేస్తాయి, మీరు ఎప్పుడైనా వింటుంటారు స్టాండింగ్ కమిటీస్ ఏంటంటే వింటుంటారు. పార్లమెంటరీ కమిటీస్ ఏం చేస్తాయంటే, మీరు ఒక ఇది పార్లమెంట్ అమ్మా, పార్లమెంట్ లో ఒక ఎంపీ వచ్చేసి బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కొన్ని 100 పేజీలు ఉంటుంది, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. పార్లమెంట్లో ఉన్న ఎంపీలు ఉన్నారు అప్పటికప్పుడే మొత్తం 100 పేజీలు చదివేసి అర్థం చేసేసుకొని దానిపైన డిబేట్ చేయడం అనేది కుదురుతుందా, కుదరదు. అందుకని కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇలాంటి ఇంపార్టెంట్ బిల్స్ అన్నింటిని కూడా పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేస్తారు. కమిటీస్ ఏం చేస్తాయి, పార్లమెంటు ఫంక్షన్ జరగనప్పుడు కూడా
లేనప్పుడు కూడా వాళ్ళు దే గో త్రూ లైన్ బై లైన్ బిల్లులో ఒక ప్రతి అక్షరం అక్షరం చదివి చదివి దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చెయ్యాలా అని వాళ్ళ రికమెండేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలా లేదనేది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే పొందుపరిచి దాన్ని మళ్ళీ బిల్ చేస్తారు, బిల్ని ఓపెన్ జరుగుతుంది, అది చట్టం కింద మారుతుంది. అలాగే ఈ డేటా ప్రొడక్షన్ బిల్ కూడా పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది, వాళ్ళు కూడా గవర్నమెంట్కి దే హావ్ గివెన్ మచ్ లీవే అంటే ఎగ్జెంప్షన్లు ఇచ్చేసారు, అంటే చాలా స్కోప్ ఇచ్చేసారు దేనికి, టు ఎగ్జెంప్ట్ ఇట్స్ ఏజెన్సీస్ ఫ్రమ్ డేటా ప్రొటెక్షన్ ప్రావిజోస్. ఇక్కడ ప్రావిజోస్ లీవే అంటే ఇక్కడ ఏంటి ఫ్రీడమ్ అనమాట, చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు గవర్నమెంట్కి. దేనికి అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళకి ఈ డేటా ప్రొటెక్షన్ ప్రావిజన్స్ నుంచి ఒక రకంగా ఫ్రీడమ్ ఇచ్చేస్తారు, ఎగ్జెంప్షన్ ఇచ్చేస్తారు, అంటే ఆడేసుకోవచ్చు. కొన్ని రీజన్స్ ఉండాలండి, రీజన్స్ లేకుండా కాదు, పలానా పలానా రీజన్స్ ఉంటే మీరు మీరు వాడుకోవచ్చు అని చెబుతూ ఎగ్జెంప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. డీటెయిల్స్ అనేవి మనకి ఎడిటోరియల్లో నీట్గా రాశారు, లెట్స్ గో త్రూ దెమ్ వన్ బై వన్. ఇట్ హ్యాస్ బీన్ మోర్ దాన్ 3 ఇయర్స్ సిన్స్ ఎ డ్రాఫ్ట్ బిల్ ఆన్ ద పర్సనల్ డేటా ప్రొడక్షన్ వాజ్ క్రాఫ్టెడ్ బై ద జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ సబ్మిటెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ 2018. 2018లో మొట్టమొదటిసారి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఏం చేసిందంటే ఒక డేటా ప్రొడక్షన్ బిల్ని క్రాఫ్ట్ చేసింది, తయారు చేసింది, రెడీ చేసింది. అది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. అంటే మొట్టమొదటిసారి దీని మీద ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు చేసి 3 ఏళ్ళు గడిచిపోయాయి ఆల్రెడీ. అండ్ 2 ఇయర్స్ సిన్స్ ఎ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వాజ్ సెటప్ టు స్క్రూటినైజ్ ఎనదర్ వెర్షన్ ద బిల్ 2019. ఇట్ వాజ్ ఫైనల్లీ అడాప్టెడ్ బై ఇట్ ఆన్ మండే. ఓకే, 2019లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని స్క్రూటినైజ్ చేయడం కోసం ఒక జేపీసీని ఫామ్ చేశారు. జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే ఈ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు, బోత్ ఫ్రమ్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ. దీంట్లో లోక్సభ నుండి మరియు రాజ్యసభ నుండి కూడా మెంబర్స్ ఉంటారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ నుంచి కూడా మెంబర్స్ అనేవాళ్ళు. ఇది 2019లో చెయ్యండి, ఈ బిల్ని స్క్రూటినైజ్ చేసి రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి ఇప్పటికీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఫైనల్ గా తన వెర్షన్ తను వినిపించింది. ఇది మేము చేస్తున్న రికమెండేషన్స్ ఇవి అని చెప్పి ఫైనల్ గా వాళ్ళు ఒక రికమెండేషన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. పార్లమెంటరీ కమిటీలో అపోజిషన్ పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు, రూలింగ్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ ఒకే మాట మీద ఉంటారా, ఉండరు. అక్కడ కూడా మెజారిటీ ఓటు బట్టి వాళ్ళ రికమెండేషన్స్ ఏంటని తెలుస్తాయి. అయితే ఒక బ్యూటీ ఏంటంటే ఎవరైతే చెప్తుందని అగ్రీ అవ్వట్లేదో దే కెన్ గివ్ దేర్ డిసెంట్ నోట్, అంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వాళ్ళు నోట్స్ ఇవ్వచ్చు. దీస్ ఆర్ ద రీజన్స్ బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ మెజారిటీ అని చెప్పి చెప్పొచ్చు. ఆ మెజారిటీ ఆ డిసెంట్ నోట్స్ లో ఏం రాస్తారో చూడండి. యాజ్ డిసెంట్ నోట్స్ సబ్మిటెడ్ బై సమ్ ప్యానెల్ మెంబర్స్ ఫ్రమ్ ద అపోజిషన్ పాయింట్ అవుట్ ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఫాల్ షార్ట్ ఆఫ్ ద స్టాండర్డ్స్. శ్రీకృష్ణ కమిటీ సెటప్ చేసిన స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ కి ఈ పర్టికులర్ రీచ్ అవ్వటం, అంటే డైల్యూషన్, స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ డైల్యూట్ చేసేసారు అని చెప్పి అర్థం. చూద్దాం ఒకసారి, బై శ్రీకృష్ణ కమిటీ టు బిల్డ్ ఎ లీగల్ ఫ్రేమ్. స్వామి వర్సెస్ నేను చాలా చాలా ఫేమస్ కేసు ఆధార్ కేసు అని అంటారు దీన్ని. రైట్ టు ప్రైవసీ కూడా అది కూడా ఫండమెంటల్ రైట్ కింద వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రొటెక్ట్ టు ప్రైవసీ, ప్రైవసీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని చెప్పి ల్యాండ్ మార్క్ జస్టిస్ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ లో చెప్పడం అనేది జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని ఒక సౌండ్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ని మనం రెడీ చేయాలి అని చెప్పి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ స్టాండర్డ్స్ ని అవ్వలేదు. అంటే అంత స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి,
దీని గురించి మీరు అర్థం చేసుకోవడం ఇబ్బందిలా అనిపిస్తుంది, కానీ ఇబ్బంది కాదు. సింపుల్గా చూడండి, ప్రజల యొక్క డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ డేటాని ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఉపయోగించవచ్చా లేదా అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. ప్రజల యొక్క డేటాని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇండివిజువల్ డేటా అంటే ప్రైవసీ కూడా ఫండమెంటల్. ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో తప్పితే వాడకూడదు అనేది ఉద్దేశం. అక్కడ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో తప్పితే వాడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. అలా కాకుండా ఎప్పుడైనా వాడేసుకోవచ్చు, ఎవరైనా వాడేసుకోవచ్చు, ఎలా అయినా వాడేసుకోవచ్చు. అని డైవర్జ్ అవడం. కన్వర్జ్ అంటే ఇద్దరు ఒక దగ్గరికి రావడాన్ని కన్వర్జ్ అంటాం. నదులు డైవర్జ్ అవుతాయి, కన్వర్జ్ అవుతాయని చదువుతాం కదా, అలాగనమాట. ఈ కీ డైవర్జెన్సెస్ అనేవి ఎక్కడొచ్చాయి? శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్తోంది ఒకవైపు, ఈ పర్టికులర్ జేపీసీ ఏం చెప్తోంది ఇంకోవైపు. ఈ రెండింటికి డైవర్జెన్సులు ఎక్కడొచ్చాయి అంటే ఆర్ ఇన్ ది సెలెక్షన్ ఆఫ్ చైర్పర్సన్ సెలక్షన్లో, అలాగే మెంబర్స్ ఆఫ్ ద డేటా ప్రొటెక్షన్ అథారిటీ విచ్ షెల్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డేటా ప్రిన్సిపల్స్ అండ్ ద లీవే ప్రొవైడెడ్ టు ది గవర్నమెంట్ ఎగ్జెంప్ట్ ఇట్స్ ఏజెన్సీస్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఆఫ్ ఈ యాక్ట్స్లో. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పింది దాన్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. శ్రీకృష్ణ కమిటీ ఒకటి చెప్పింది, వీళ్ళు ఇంకోటి చేస్తున్నారు. ఏ విషయాలు చూడండి ఒకసారి, చైర్పర్సన్ని అపాయింట్ చేసే విషయంలో అంటే డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఫామ్ చేస్తారు. ఈ దీని యొక్క పర్పస్ ఏంటి? ఇట్ షెల్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డేటా ప్రిన్సిపల్స్. డేటా ప్రిన్సిపల్స్ అంటే ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ డేటా, ఎవరిదైతే డేటా చేయాలని చట్టంలో రాశారు. ఈ ఈ అథారిటీ యొక్క చైర్పర్సన్ మరియు మెంబర్స్ ని సెలెక్ట్ చేసే విధానంలో, సెలెక్ట్ చేసే ప్రొసీజర్ లో శ్రీకృష్ణ కమిటీ ఒకటి చెప్పింది, వీళ్ళు ఇంకొకటి చేస్తున్నారు. ఇద్దరు ఒక మాట మీద లేరు. అలాగే రెండో ఆస్పెక్ట్ ఎక్కడ డైవర్జెన్స్ వచ్చిందంటే, యూనియన్ గవర్నమెంట్ కి ఇచ్చిన ఫ్రీడమ్, లీవ్ అంటే ఫ్రీడమ్, ఏ విషయంలో? టు ఎగ్జెంప్ట్ ఇట్స్ ఏజెన్సీస్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఆఫ్ యాక్ట్. ఈ చట్టాన్ని అప్లై చేసేటప్పుడు ఇంప్లిమెంటేషన్ లో గవర్నమెంట్ తన ఏజెన్సీస్ కి ఎక్కువ ఎగ్జెంప్షన్స్ ఇచ్చేసుకుంది, ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసుకుంది. ఆ విషయంలో కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది వేరు, ఇక్కడ ఉన్నది వేరు, అక్కడ డైవర్జెన్సెస్ ఉన్నాయి. ఏంటి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో కూడా చూడండి. వైల్ ద 2018 డ్రాఫ్ట్ బిల్ అంటే శ్రీకృష్ణ కమిటీ చెప్పిన బిల్లు అలోడ్ ఫర్ జుడిషియల్ ఓవర్సైట్. జుడిషియల్ ఓవర్సైట్ అంటే అర్థం ఏంటి? ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ. జుడిషియరీ దీన్ని పర్యవేక్షించే ప్రావిజన్ అందులో ఉంది. కానీ 2019 బిల్ రిలైజ్ ఎంటైర్లీ ఆన్ మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఇన్ ది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ డిపిఏ. ఇప్పుడు ఈ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉందో దాని యొక్క మెంబర్స్ ని సెలెక్ట్ చేసే విషయంలో జుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి అని చెప్పి 2018 బిల్ చెప్పింది. అంటే మీరు ఎగ్జిక్యూటివ్, ఇప్పుడు మీకు గవర్నమెంట్ లో 3 ఆర్గన్స్ ఉంటాయి కదా, జుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరినీ మనం ఎగ్జిక్యూటివ్ అంటాం. సో సెలక్షన్ ఏమో ఎగ్జిక్యూటివే చేస్తుంది. అయితే జుడిషియరీ ఓవర్సైట్ అనేది ఉండాలి, అంటే జుడిషియరీ పర్యవేక్షణలో జరగాలి అని 2018 బిల్ చెప్తే వీళ్ళు ఏం చెప్పారంటే జుడిషియరీ ఓవర్సైట్ ని తీసేసి ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మాత్రమే సెలక్షన్ చేస్తుంది, జుడిషియరీకి సంబంధం లేదన్నట్టుగా 2019 బిల్లో మార్పు చేసేశారు. ఓకే, అది ఇక్కడ రాశారు. ఇన్ కాంట్రాస్ట్ టు ద 2018 బిల్ దట్ అలోడ్ ఫర్ ఎగ్జెంప్షన్స్ టు బి గ్రాంటెడ్ టు స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అక్వైరింగ్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ ఫ్రమ్ డేటా ప్రిన్సిపల్స్ ఆర్ టు ప్రాసెస్ డేటా ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాటర్స్ రిలేటింగ్ ఓన్లీ టు సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆల్సో కాల్డ్ ఫర్ ఎ లా టు ప్రొవైడ్ ఫర్ పార్లమెంటరీ ఓవర్సైట్ అండ్ జుడిషియల్ అప్రూవల్ ఆఫ్ నాన్ కన్సెన్సువల్ యాక్సెస్ టు పర్సనల్ డేటా. The 2019 bill adds public order as a reason to exempt any agency of the government from the act, besides only providing for those reasons to be recorded in writing. Okay. Chala chala important aspect ide, so careful ga ikkada observe cheyandi. Maamulaga meeku if the government, ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ డేటా అంటే డేటా యొక్క ఓనర్స్, ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ద డేటా అనుకోండి.
గవర్నమెంట్ ఈ డేటాని ఉపయోగించాలి అంటే వాళ్ళు ఏం చేయాలి, కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ అంటే వాళ్ళ అప్రూవల్ అనేది తీసుకోవాలి, ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకోవాలి. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వాళ్ళ అనుమతి తీసుకోకుండా ఉపయోగించవచ్చు, వాటిని ఎగ్జంప్షన్స్ అని అంటాం. ఆ ఎగ్జంప్షన్స్ విషయంలో 2018 బిల్ ఏం చెప్పిందంటే, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, దేశ భద్రతకి సంబంధించిన అప్రూవల్ తీసుకోకుండా, కన్సెంట్ తీసుకోకుండా డేటాను ఉపయోగించవచ్చు అని చెప్పి 2018 బిల్లో రాశారు. ఇప్పుడు ఏం చేశారంటే, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్తో పాటు ఇంకొకటి యాడ్ చేశారు. ఏంటది, పబ్లిక్ ఆర్డర్ కూడా. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్తో పాటు పబ్లిక్ ఆర్డర్ని కూడా యాడ్ చేశారు. సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ డీల్ విత్ ఆర్డర్ అనేసరికి మీకు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా వచ్చేస్తాయి. సో పబ్లిక్ ఆర్డర్ అనే పేరు మీరు దేనికైనా ఉపయోగించవచ్చు. చిన్న అల్కలవడం జరుగుతుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, ఏదైనా పబ్లిక్ ఆర్డర్. సో దాన్ని మేము కంట్రోల్ చేయాలంటే మాకు డేటా కావాలి. ఈ పబ్లిక్ ఆర్డర్ మేము దానిలోకి తీసుకురావాలంటే మేము డేటా వాడాలి. అంటే ఇది గవర్నమెంట్కి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తుంది. అంటే ప్రతి చిన్న సందర్భాన్ని కూడా కారణంగా చూపుతూ డేటాని ఉపయోగించుకునే అవకాశం ప్రభుత్వానికి ఇది కల్పించేస్తుంది అనమాట. అందుకనే 2019 వచ్చిన చట్టం 2018 వచ్చిన చట్టం కంటే లిబరల్గా ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకా 2018 వచ్చిన చట్టం ఏం చెప్పింది, ఆ బిల్ ఏం చెప్పింది అంటే, చూడండి ఇక్కడ, పార్లమెంటరీ ఓవర్సైట్ జుడిషియల్ అప్రూవల్ కావాలి. దేనికి, నాన్ కాన్సెన్సువల్ యాక్సెస్ టు పర్సనల్ డేటా. నాన్ కన్సెన్సువల్ అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఒప్పుకోకపోతే, కన్సెంట్ లేకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే. చూడండి, డేటా ప్రిన్సిపల్స్ ఒప్పుకోలేదు అనుకోండి ఏదన్నా విషయానికి. ఇప్పుడు రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్తా చూడండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. వీళ్ళు ప్రిన్సిపల్స్ అంటే ఓనర్స్ ఆఫ్ డేటా. సో సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అనేది నీకు రీజన్. ఈ రీజన్ కోసం యు ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ యాక్సెస్ టు డేటా, మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి ప్రిన్సిపల్స్ని అడిగారు. లెటర్సే అప్రూవ్ చేస్తారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, నో ప్రాబ్లం, గొడవ లేదు. ఒకవేళ ఒప్పుకోలేదు అనుకోండి, ఒప్పుకోకపోయినా సరే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అనేది రీజన్ అయినప్పుడు గవర్నమెంట్ దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది అర్థం. అయితే ఉపయోగించుకునే టైంలో ఆ క్రమంలో పార్లమెంటరీ ఓవర్సైట్ అనేది ఉండాలి. అంటే పార్లమెంట్ పర్యవేక్షణలో ఈ ప్రాసెస్ జరగాలి, జుడిషియరీ అప్రూవల్ తీసుకోవాలి అని 2018 బిల్లు రాశారు. నాన్ కన్సెన్సువల్ యాక్సెస్ అంటే ఒప్పుకోని పక్షంలో వాళ్ళ డేటాను మీరు ఉపయోగించాలి అనుకుంటే జుడిషియరీ అప్రూవల్ తీసుకోవాలంటే రీజన్స్ చెప్పి, అలానా కారణాల వల్ల మేము వాడుతున్నామని అప్రూవల్ జుడిషియరీకి చెప్పి అప్రూవల్ తీసుకోవాలి. పార్లమెంట్ పర్యవేక్షణ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ ఒకటే కాదు కారణం, పబ్లిక్ ఆర్డర్ అని చెప్పి ఇంకో కారణాన్ని యాడ్ చేసింది. రెండు కారణాలను యాడ్ చేస్తూ ఇంకా ఏం, బిసైడ్స్ ఓన్లీ ప్రొవైడింగ్ ఫర్ దోస్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. కేవలం మీరు రీజన్స్ ని మెన్షన్ చేస్తే చాలు అంది, అంటే జుడిషియరీ దగ్గర అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఆర్డర్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అనేవి వాటిని కారణాలుగా చూపుతూ ఆ రీజన్స్ ని మీరు క్లియర్గా మెన్షన్ చేసి యూ కెన్ యూజ్ ద డేటా అని చెప్పేసి కంప్లీట్గా డైల్యూట్ చేసేసింది. అందుకే స్టాండర్డ్స్ తగ్గిపోయాయి అని చెప్తున్నారు ఇక్కడ. యాజ్ జేపీసీ మెంబర్ ఫ్రమ్ ద రాజ్యసభ, ద కాంగ్రెస్ జయరామ్ రమేష్ రైట్లీ మెన్షన్స్ ఇన్ హిస్ డిసెంట్ నోట్. డిసెంట్ అంటే యాక్సెప్టెన్స్, కన్సెంట్ కి ఆపోజిట్ డిసెంట్. కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్, వ్యతిరేకత. ఆ వ్యతిరేక ద గవర్నమెంట్ మస్ట్ ఆల్వేస్ కంప్లై విత్ ద బిల్స్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫెయిర్ అండ్ రీజనబుల్ ప్రాసెసింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ద నెసెసరీ సేఫ్ గార్డ్స్. గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు, బిల్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, ప్రాసెసింగ్, మీరు ఒక డేటాని ప్రాసెస్ చేయాలి, యాక్సెస్ చేయాలంటే సహేతుకమైన కారణం ఉండాలి, రీజన్స్ అనేవి అండ్ సేఫ్ గార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం గౌరవించాలి. రైట్, స్ట్రాంగ్ రీజన్స్ ఉంటే మీరు క్లియర్గా వాటిని మెన్షన్ చేసి అప్రూవల్ తీసుకొని మాత్రమే డేటా ప్రాసెసింగ్ చేయాలి అనేది బిల్ చెప్తుంది. బట్ గవర్నమెంట్ ఏమో అది ఫాలో అవ్వను, మేము ఇప్పుడు ఎగ్జంప్షన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. రిక్వైర్స్ దట్ ద ఎగ్జంప్షన్స్ గ్రాంటెడ్ ఇన్ రైటింగ్ షుడ్ అట్లీస్ట్ బి టేబుల్డ్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, బట్ దట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ద జేపీసీ. నీకు అర్థమైందా, ఏవైతే మీరు ఇన్ రైటింగ్ ఇచ్చారు, ఇన్ రైటింగ్ అంటే కారణాల వల్ల మేము ఎగ్జంప్షన్ తీసుకుంటున్నాము,
ఈడీ తీసుకుంది. ఎనీ గవర్నమెంట్ ఏజెన్సీ ఇఫ్ ఇట్ వాంట్స్ టు యాక్సెస్ ఏ పర్టికులర్ డేటా అండ్ అది సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ కానీ పబ్లిక్ అడ్రస్ సంబంధించిన అంశం అయితే ఎగ్జామ్షన్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, కారణాలు మెన్షన్ చేసి ఇచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఇవ్వండి కాదనట్లేదు, అట్లీస్ట్ ఆ ఎగ్జామ్షన్స్ ని మీరు పార్లమెంట్ ప్రవేశపెట్టండి, లెట్ దేర్ బి ఏ డిస్కషన్, అప్పుడు పార్లమెంట్ ఓవర్ సైట్ పార్లమెంట్ లో డిస్కషన్ జరగాలి అనే కండిషన్ ఉంటే పలానా మీరు చెప్తారు. సో ప్రజలందరికీ తెలుస్తుంది, జుడిషియల్ అప్రూవల్ లేకపోయినా సరే కనీసం పార్లమెంటరీ ఓవర్ సైట్ అయినా ఉంది కూడా జేపీసీ ఒప్పుకోలేదు. His note also points out to the dangers of exemption on the grounds of public order. Public order అనేది కారణం కింద చూపుతూ ఎగ్జెంప్షన్స్ ఇవ్వడానికి కోసం అతను రాసిన నోట్ ఏదైతే ఉందో డిసెంట్ నోట్ అనేది యాక్సెప్ట్ చేయలేదు, అది మంచిది కాదు, దానివల్ల డేంజర్స్ ఉన్నాయని చెప్పి ఇట్ హస్ పాయింటెడ్ అవుట్ టు ది డేంజర్స్ యాజ్ ఇట్ ఈస్ ససెప్టబుల్ టు మిస్యూజ్ అండ్ నాట్ లిమిటెడ్ టు సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై అదర్ డేటా రెగ్యులేషన్ సచ్ యాజ్ యూరోప్స్ జనరల్ డేటా ప్రొడక్షన్ రెగ్యులేషన్ యాజ్ ఎ వైయబుల్ రీజన్ ఫర్ ఎగ్జెంప్షన్. మన చట్టం చేశాడు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంశాలు ఎటువంటి చట్టాలు ఉన్నాయని చూడాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూరోప్ లో జనరల్ డేటా ప్రొడక్షన్ రెగ్యులేషన్ సెక్యూరిటీ మాత్రమే రీజన్ కింద చూపిస్తుంది ఎగ్జెంప్షన్ తీసుకోవడానికి, అది ఉంచితే పర్లేదు. దానికి మీరు పబ్లిక్ ఆర్డర్ అనే దాన్ని యాడ్ చేసేసారు, దీనివల్ల ఏమవుతుందంటే మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుంది. ససెప్టబుల్ టు మిస్యూజ్ అంటే ది ఛాన్సెస్ ఆఫ్ మిస్యూజ్ అనేవి పెరిగిపోతాయి. ఇఫ్ సంథింగ్ ఈజ్ ససెప్టబుల్ దట్ మీన్స్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు బి ఎఫెక్టెడ్ బై మిస్యూజ్ అని మీకు ఒక అర్థం అన్నమాట. ఇది చెప్పాను పబ్లిక్ ఆర్డర్ ని దేనికన్నా చిన్నదాన్ని కూడా పబ్లిక్ ఆర్డర్ ఇష్యూ అని చెప్పి మనం దాన్ని రీజన్ కింద వాడేసి గవర్నమెంట్ చేయొచ్చు, అంటే డేటాను వాడేసుకోవచ్చు. ఇన్ అక్టోబర్ 2021 ది గ్లోబల్ ప్రైవసీ అసెంబ్లీ ఫీచరింగ్ ప్రైవసీ కమిషనర్స్ ఫ్రమ్ ఓవర్ 19 కంట్రీస్ ఇంక్లూడింగ్ దోస్ ఫ్రమ్ ద యూరోపియన్ యూనియన్ జపాన్ అండ్ ద యూకే కేమ్ అప్ విత్ ఎ క్లియర్ రిజల్యూషన్ ఆన్ ప్రిన్సిపల్స్ ఫర్ గవర్నమెంట్ యాక్సెస్ టు పర్సనల్ డేటా. అక్టోబర్ 2021 నాడు 2021 గ్లోబల్ ప్రైవసీ అసెంబ్లీ మీటింగ్ జరిగింది. దీంట్లో ప్రైవసీ కమిషనర్స్ ఫ్రమ్ 19 కంట్రీస్ అటెండ్ అయ్యారు, యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చారు, అలాగే యూకే మరియు జపాన్ నుంచి కూడా అటెండ్. ఏం చేశారంటే ది కేమ్ అవుట్ విత్ సర్టెన్ ప్రిన్సిపల్స్, ఒక రిజల్యూషన్ తో ఒక తీర్మానంతో వచ్చారు. సో గవర్నమెంట్ పర్సనల్ డేటాను ఉపయోగించే ఏ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి, ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చా, లేదా షుడ్ దేర్ బి సర్టెన్ ప్రిన్సిపల్స్ అని వాళ్ళు ప్రిన్సిపల్స్ ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిజల్యూషన్ లో అసెంబ్లీ ఏం చెప్పింది, ఈ పర్టికులర్ అసెంబ్లీ, ఇట్ ఆఫ్ ఫర్ ఎ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆన్ లీగల్ బేసిస్. మీరు కొన్ని ప్రిన్సిపల్స్ ని మెన్షన్ చేయాలి, దానికి లీగల్ బ్యాకింగ్ ఉండాలి, అంటే ఒక చట్టం అనేది ఉండాలి. ఊరకే ప్రిన్సిపల్స్ పెట్టి ఇష్టం వస్తే వాటిని ఫాలో అవుతాం, ఇష్టం లేకపోతే ఫాలో అవ్వని కాదు, యాక్ట్ బేస్డ్ లీగల్ బేస్డ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండాలి. ఓకే, ఇంకా ఏం చెప్పింది, నీడ్ ఫర్ క్లియర్ అండ్ ప్రిసైజ్ రూల్స్. మీరు ఏవైతే రూల్స్ రాస్తారో దే షుడ్ బి క్లియర్ అంటే ఈజీలీ అండర్స్టుడ్, ప్రిసైజ్ అంటే సింపుల్గా షార్ట్గా ఉండాలి, పేజీలు నింపేయకూడదు, ప్రిసైజ్గా షార్ట్ అండ్ క్లియర్ సింపుల్గా క్లియర్గా ఉండే రూల్స్ని మీరు తయారు చేయాలి. ఇంకా ప్రపోర్షనాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే అర్థం ఏమిటి, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, చేసే ప్రతి పని గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రతి పని కూడా ప్రజల ముందు పెట్టాలి. ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అంటే ఈ చట్టంలో మీరు మార్పులు చేసినా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రతి పనిని కూడా ప్రజల ముందు పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఏజెన్సీ లైక్ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎనీ అదర్ ఏజెన్సీకి మీరు అనుమతి ఇచ్చారు అంటే ఎందుకు అనుమతి ఇచ్చారు అని ఇన్ రైటింగ్ మెన్షన్ చేసి యు హావ్ టు పుట్ ఇట్ ఆన్ ద వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్స్ లో పెట్టాలి, అప్పుడు ట్రాన్స్పరెన్సీ, ప్రజలకు తెలుస్తుంది ఎందుకు చేస్తున్నారని. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ ఉందమ్మా, ప్రపోర్షనాలిటీ. ప్రపోర్షనాలిటీ అంటే మనకి మామూలుగా మ్యాథమెటిక్స్ లో చూస్తాం సంథింగ్ ఈజ్ ప్రపోర్షనల్, చూడండి టైమ్ స్పీడ్ లేదా టైము డిస్టెన్స్, టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్టెన్స్ అంటాం, అంటే ఎక్కువ టైం ట్రావెల్ చేస్తే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తాం అనేది మనం మ్యాథమెటిక్స్ లో చదువుకుంటాం. కానీ ఇక్కడ ప్రపోర్షనాలిటీ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ యు ఆర్ గివింగ్ ఎగ్జెంప్షన్, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, యు ఆర్ గివింగ్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ రూల్స్, రూల్స్ నుండి ఎగ్జెంప్షన్ ఇస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఒక ఇండివిజువల్ యొక్క రైట్, ఫండమెంటల్ రైట్, ఎందుకంటే రైట్ టు ప్రైవసీ,
రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పి చెప్తున్నాం. ఈ ఫండమెంటల్ రైట్ ఎక్సర్సైజ్ చేయనీయకుండా గవర్నమెంట్ ఎగ్జెంప్షన్ తీసుకుంటోంది. అంటే వీఆర్ వైలేటింగ్ హిజ్ రైట్, సింపుల్గా చెప్పాలంటే వైలేటింగ్ హిజ్ రైట్. అయితే వైలేట్ చేయడానికి అవకాశం ఉందా అంటే ఉంది, కొన్ని కారణాలు. ఏంటి కారణాలు? సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్. ఈ వీటిని కారణాలుగా చూపుతూ తన ఫండమెంటల్ రైట్ని మనం వైలేట్ చేస్తున్నాం. అయితే ఈ వైలేషన్ ఏదైతే ఉందో, ఇది వైలేట్ చేయడం వల్ల, ఈ ఎగ్జెంప్షన్ ఇవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, రైట్, అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇది వైలేట్ చేయడం వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్, అంటే పర్సనల్ లిబర్టీ పోతుంది, తన ఫండమెంటల్ రైట్స్ అని కోల్పోతున్నాడు, దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా ఉండాలి. దాన్నే ప్రపోర్షనాలిటీ రూల్ అని చెప్పి అంటాం. అంటే మనం ఈ ఇంత ప్రజల యొక్క హక్కుల్ని కొల్లగట్టేసి, వాళ్ళ రైట్స్ని మనం వైలేట్ చేసేసి డేటా తీసుకొని దానివల్ల ఉపయోగం ఏంటంటే పెద్ద ఉపయోగం లేదు అనుకునేటప్పుడు చెయ్యకూడదు. అప్పుడు ప్రపోర్షనాలిటీ ప్రిన్సిపల్ ఫెయిల్ అయినప్పుడు అర్థమవుతుంది. ప్రపోర్షనాలిటీ కేర్ఫుల్గా వినండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఇంత ఎగ్జెంప్షన్ తీసుకొని తన ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేసి యువర్ యాక్సెసింగ్ హిజ్ డేటా, ఆ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మనకు వస్తున్న బెనిఫిట్స్, ప్రభుత్వానికి గవర్నమెంట్కి వస్తున్న బెనిఫిట్స్ లేదా అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో, దే షుడ్ బి మోర్ దాన్ ది డిసడ్వాంటేజెస్. అర్థమవుతుందా? వీళ్ళకి జరిగే నష్టం కన్నా గవర్నమెంట్కి లేదా దేశానికి జరిగే మంచి అనేది ఎక్కువ ఉండాలి. అలా ఉంటేనే ప్రపోర్షనాలిటీ ప్రిన్సిపల్ పాస్ అయినట్టు. చిన్న చిన్న కారణాల కోసం మన ప్రైవసీని మనం హరించకూడదు. దట్ ఈస్ ది ప్రపోర్షనాలిటీ ప్రిన్సిపల్. ఇది యూరోపియన్ యూనియన్ యొక్క డేటా ప్రొటెక్షన్ లాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా చెప్పండి, డేటా సబ్జెక్ట్ రైట్స్, ఎవరి డేటా సంబంధించిన అంశాల రైట్స్ మనం, ఇండిపెండెంట్ ఓవర్ సైట్ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు ఇది ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ, నేను వాడుతున్నారా లేదని చెప్పి ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీ పర్యవేక్షణ చేయాలి. ఆ ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఐడియల్గా జ్యుడిషియరీ అయితే బెటర్. జ్యుడిషియరీ కానీ పార్లమెంటరీ ఓవర్సైట్ కానీ ఉండాలి. అది లేకుండా ఎగ్జిక్యూటివ్ చేతిలోనే పవర్స్ అన్ని ఉండడం కరెక్ట్ కాదని కూడా అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎఫెక్టివ్ రెమెడీస్ అండ్ రెడ్రెస్ టు ది ఇండివిజువల్స్ ఎఫెక్టెడ్, దీనివల్ల ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి రెమెడీస్ని మనం ప్రొవైడ్ చేయాలి, రెమెడీస్ని ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు మన డేటా ప్రొటెక్షన్ అథారిటీకి వచ్చి కంప్లైంట్ చేసేటప్పుడు వాళ్ళకి మనం ఏ రకంగా రెమెడీస్ ప్రొవైడ్ చేస్తామనే విషయంలో హయ్యర్ ప్రాసెస్ ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు? గ్లోబల్ అసెంబ్లీ చెప్పింది. ది గ్లోబల్ ప్రైవసీ అసెంబ్లీ అనేది చెప్పడం జరిగింది. As the JPC's adoption of the draft bill and the dissent notes appended to its, okay, draft bill ni adopt chesesindi ante okay chesesindi, dissent note ki append chesaru. ఆబ్వియస్ గా ఒక బిల్ మీకు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్స్ కూడా అంతే, ముగ్గురు జడ్జిలు కలిపి తీర్పిచ్చారు అనుకోండి, ఇద్దరు ఒకటంటారు ఒక ఆయన ఆపోజిట్ కి వెళ్ళాడు అనుకోండి, 2-1 మెజారిటీతో తీర్పు వస్తుంది. కానీ ఆపోజిట్ గా ఉన్న వ్యక్తి కూడా ఆయన డిసెంట్ నోట్ లో ఏం రాశారో కూడా మెన్షన్ చేస్తారు దాంట్లో, అది కంప్లీట్ గా ఇగ్నోర్ చేయరు. ఎవరైతే ఈ చట్టాన్ని వ్యతిరేకించారో, ఈ జడ్జిమెంట్ ని వ్యతిరేకించారో, వాళ్ళు ఏమన్నారు అనేది కూడా చివరిలో యాడ్ చేస్తారు. ఇక్కడ కూడా డిసెంట్ నోట్స్ అనేది ఈ డ్రాఫ్ట్ బిల్ కి యాడ్ చేశారు. సో దీని ప్రకారం మనం చూస్తే మనకి ఏం తెలుస్తుంది? ఇట్ హాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద స్టాండర్డ్స్ ని రీచ్ అవ్వలేదు. ఓకే, స్టాండర్డ్స్ ప్రొటెక్టింగ్ ది ప్రైవసీ రైట్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అగెన్స్ట్ బ్లాంకెట్ మిస్యూజ్ బై స్టేట్ గవర్నమెంట్. ఒకేసారి అంటే గంపగొత్తగా అంటాం తెలుగులో, బ్లాంకెట్ మిస్యూజ్, గంపగొత్తగా వీళ్ళ యొక్క డేటా అంతా వాడేసుకోకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొస్తున్న అవసరమైన స్టాండర్డ్స్ ఈ బిల్లులో లేవు. ఇట్ ఈజ్ నౌ, మరి చేయాలి, బిల్లు అప్రూవ్ అయిపోయిందంటే బిల్ ఇప్పుడు ప్రవేశపెడతారు. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన రికమెండేషన్స్ ఇచ్చేసింది, దాన్ని అంటే ఇన్కార్పొరేట్ చేసి గవర్నమెంట్ ఇప్పుడు పార్లమెంట్లో బిల్ని ప్రవేశపెడుతుంది. అందుకే ఇట్ ఈజ్ నౌ ద టాస్క్ ఆఫ్ పార్లమెంట్ టు టైటన్ ద ప్రావిజన్స్. సో పార్లమెంట్లో డిబేట్ జరగాలి, అపోజిషన్ పార్టీస్ మస్ట్ రైజ్ దేర్ వాయిస్. సో ప్రావిజన్స్ని టైట్ చేయాలి, స్టాండర్డ్స్ని ఇంకా స్ట్రాంగ్గా ఉంచాలి, టైటన్ ద ప్రావిజన్స్ ఫర్దర్ అండ్ బ్రింగ్ దెమ్ ఇన్ కన్ఫర్మెన్స్ విత్ 2018 బిల్. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో దానిలాగా, దానికి తగ్గట్టుగా దీన్ని మార్చాలి. కన్ఫర్మ్ అంటే ఎడ్హియర్, అందులో చెప్పిన ప్రిన్సిపల్స్ని ఎడ్హియర్ అయ్యేలాగా మార్పు తీసుకురావాలి. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.